ఎవరైనా ఇండియా నుంచి హాజ్కి వెళ్తే వాళ్ళని హాజీలా చూడరు. ఇన్ఫాక్ట్ వాళ్ళని ముస్లిం కింద కూడా కన్సిడర్ చేయరు. బికాస్ ఎవ్రీ సిటిజన్ హూస్ ఫ్రమ్ ఇండియా ఈజ్ అ హిందూ. ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చింది కాదు, ఈ స్టేట్మెంట్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చింది. ఆన్ ద రికార్డ్ ఆయన హిందూ అనే టర్మ్ ఒక రిలీజియన్కో ఒక క్రీడ్కో అసోసియేట్ అయింది కాదు, హిందూ అనే టర్మ్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి సంబంధించింది అని చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వచ్చి ఇండియాతో కలిసిపోయి అఖండ్ భారత్ క్రియేట్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వచ్చి ఇండియాతో కలిసిపోయి అఖండ్ భారత్ క్రియేట్ అవుతుంది అని చెప్పారు. నౌ పాకిస్తాన్ ఇండియాతో కలుస్తుందా, అఖండ్ భారత్ క్రియేట్ అవుతుందా అన్న విషయం నాకు తెలియదు, కానీ ఇండియా ఇస్ అ కంట్రీ వేర్ వీ కెన్ ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంత డైవర్సిటీ ఉన్నా కూడా మనం యునైటెడ్గా యాజ్ అ కంట్రీ ఉండగలుగుతున్నాము అంటే అదే మన సూపర్ పవర్ అని నేను నమ్ముతాను. ఆ డైవర్సిటీని బయట వాళ్ళు నోటీస్ చేసినా చేయకపోయినా, బయట వాళ్ళు దానికి డ్యూ రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, యాజ్ ఇండియన్ సిటిజన్స్ మనం వేరియస్ కల్చర్స్కి మన డైవర్సిటీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని నా ఒపీనియన్. వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్? లెట్ నో ఇన్ ద కామెంట్స్ బిలో.